This is Sunil Pawar. Welcome to Learning Time Telugu. Manaki Erosu ante 18/1/2023 rojuna manaki Mumbai official website lo rrcwr.com lo manaki official ga notice for document verification sambandhinatvante oka notice ad ichadu anamata ante edaithe RRC 2019 notification edho undo daniki sambandhinatvante document verification sambandhinchina schedule aithe villu release cheyadam jarigindi. So idendante manaki వీళ్ళు కంటిన్యూషన్గా చేస్తున్నాడు అన్న దానికి ఒక గుర్తుగా మనకి ఇదైతే ఇచ్చింది అయితే ఓన్లీ ఫర్ వెస్ట్రన్ రైల్వే కోసం అయితే ఇచ్చాడు. బట్ మందు కూడా మేబీ డిలే అవ్వకుండా మన వెరిఫికేషన్ డేట్స్ అయితే త్వరలో అయితే ప్రకటిస్తారు. కాకపోతే దీనిలో కేవలం మనకి 17 ఆగస్ట్ నుంచి 11 అక్టోబర్ వరకు అందరికైతే ఎగ్జామ్స్ జరిగినాయి. వాళ్ళలో నుంచి అకార్డింగ్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 324 పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, అలాగే 1240 సీసీఏ క్యాండిడేట్స్, అంటే 324 మంది ఫిజికల్ ఏదైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు, అలాగే 1240 మంది సీసీఏ క్యాండిడేట్స్కి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆర్ఆర్సి ఆఫీస్ గ్రాంట్ రోడ్ ముంబైలో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఏదైతే పీటీ లిస్టులో లేకుండా డైరెక్ట్గా మెరిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో, ఏది ఫిజికల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అలాగే సీసీఏ వాళ్ళు, వాళ్ళకి మనకి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 8 వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో దానిలో చాలా క్లియర్గా వీళ్ళు డీటెయిల్స్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ యాజ్ అండర్, సో కట్ ఆఫ్ మార్క్స్ కూడా అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఎల్వి అలాగే విఐఈ హెచ్ఐఈ హెచ్ఐ ఎండి సీసీఏ సీసీఏ అండర్ రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ, ఇలా మనకి క్లియర్గా రిజర్వేషన్ వైజ్గా వీళ్ళు కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదేంటంటే మనకి ఓన్లీ వీళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇది కూడా మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్లిస్టెడ్ ఫర్ డీవీ బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మేక్స్ ఆఫ్ సీబీటీ అండ్ సీసీఏ ఆర్డ్ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్లిస్టెడ్ ఫర్ డీవీ బేస్డ్ ఆన్ ద 2/3 ఆఫ్ వెయిటెడ్ నార్మలైజేషన్ మార్క్స్ సీబీటీ ప్లస్ 1/3 ఆఫ్ స్కేల్డ్ ఎన్సీవీటీ మార్క్స్. సో ఏంటంటే మనకి 2/3 అయితే ఏదైతే నార్మలైజ్డ్ మార్క్స్ ఉన్నాయో దానిలో నుంచి 2/3 తీసుకుంటాడంట, మిగిలిన మార్క్స్ వచ్చేసరికి 1/3 వచ్చేసరికి ఎన్సీవీటీ మార్క్స్ ప్రకారం దాని ప్రకారం మార్క్స్ అయితే తీసుకుంటారని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కామన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే దీనిలో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. దీనికి ముందుగా ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది మెయిల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ షార్ట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ లింక్ టు బి డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ షార్ట్లీ, బట్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తాం త్వరలో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, బట్ రెడీగా ఉండండి అంటానికి అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి వెన్యూ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే ముందుగా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. బట్ వీళ్ళు క్లియర్గా ఇచ్చారు మనకి కంపల్సరీ 3 నుంచి 4 రోజులు అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుని రండి, ఎలాంటి వెన్యూ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు, కేవలం మీ సొంత డబ్బులతోనే మీరే ఉండాలి, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి అయితే 3-4 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది, కాబట్టి అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ఇవ్వడం అయితే జరిగింది. వెన్యూ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బీ కన్సిడర్డ్, సో వాళ్ళైతే ఇవ్వరని చెప్పేసి అని దాన్ని అయితే మార్చడం అనేది జరగదని ఇచ్చేశాడు. తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ ఒరిజినల్ అలాంగ్ విత్ ద 2 సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఆల్ డాక్యుమెంట్స్. సో అప్లికేషన్ ఫామ్ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దాని వచ్చేసరికి 2 అప్లికేషన్స్ అలాగే 2 ఫోటో స్టార్ట్ కూడా పెట్టుకోమని చెప్పాడు. తర్వాత మీకు ఏదైతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టారో దానికి సంబంధించినటువంటి ఫైనల్ మాక్ టెస్ట్ మార్క్స్ మెమోతో పాటు సెమ్ వైజ్గా ఉన్నటువంటి మార్క్స్ మెమోలు కూడా కావాలి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే గెజిటేటెడ్ నోటిఫికేషన్ యాజ్ అవర్ లీగల్ డాక్యుమెంట్ కేస్ ఆఫ్ ఫామ్ చేంజ్ ఆఫ్ నేమ్ యాజ్ ఏ మెన్షన్డ్ ఇన్ నోటిఫికేషన్, ఏదైనా నేమ్ మార్పులు జరిగినట్టయితే సో దాని ప్రకారం ఒకవేళ పేరు కనుక మీది మిస్టేక్ ఉంటే గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా ఒక లెటర్ అయితే తెచ్చుకోమని అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇంకా ఇవి మిగిలిన డీటెయిల్స్. ఈ డాక్యుమెంట్ వచ్చేసరికి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను, సో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి కింద మీకు కామెంట్ సెక్షన్లోనూ అలాగే డిస్క్రిప్షన్ ఇస్తాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇదైతే క్లియర్గా అయితే పాయింట్ టు పాయింట్ అయితే చదవండి. సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.